Hello friends, welcome to my channel friends. Iroju manam chikkudukayalu chicken manchi combination tho high protein curry ni cheddamu. Teega chikkudu antaru kadandi, ee teega chikkudu anedi manam ee roju cheddamu. Ee teega chikkudu anedi chaala tasty ga baaga untundi chicken combination tho inka baaguntundi. Aithe idi రో చపాతీలోకైనా దోశలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం చిక్కుడుగాయల్ని ఈ విధంగా తుంచుకొని బాగా నీట్గా కడిగి రెడీగా ఉంచుకున్నానండి. అదేవిధంగా చికెన్ని కూడా కడిగి నీట్గా రెడీగా ఉంచుకున్నాను. మరి ఈ గోరు చిక్కుళ్ళను చికెన్ని తీసి పెట్టుకున్న తర్వాత మనం మసాలాలు ఏమేమి వేసుకోవాలి, మిక్సీ జార్లో ఏం వేసుకోవాలనేది కూడా ఒకసారి చూద్దాము. ఉల్లిపాయలను కూడా కట్ చేసి రెడీగా సన్నని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. నేను 3 టమాటాలను సన్నని ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. అదేవిధంగా దీంట్లో మసాలాలు ఏమేమి వేయాలనేది కూడా ఒక్కసారి చూడండి మీరు. ధనియాలు, చెక్క, లవంగ, అదేవిధంగా అల్లం తీసుకున్నాను, 2 ఇంచుల అల్లాన్ని తీసుకున్నాను. అదేవిధంగా 2 లవంగాలు, కొద్దిగా చెక్క తీసుకున్నాను. ఈ మొత్తం మెటీరియల్ని కూడా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా గసగసాలను ముందుగానే నానబెట్టి రెడీగా ఉంచుకున్నాను. వీటన్నింటినీ కూడా కొబ్బరితో సహా అన్నీ కలిపి ఒకేసారి మనం మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మెటీరియల్ని రెడీగా ఉంచుకున్నట్లయితే మనం కూర చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనము ఈ కర్రీని కుక్కర్లో చేసుకున్నాం. కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందనేది ఒక్కసారి మసాలా చూడండి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా చేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి రెడీగా ఉంచుకున్నటువంటి ఉల్లిపాయల్ని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకున్నాను. ఆ ఆయిల్లో వేసుకోవాలి. మీకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకే తీసుకున్నాను. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చీలను ఈ విధంగా చీలికల్లాగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చీలను కూడా కుక్కర్లో వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా నేను తాళింపులో వేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగుంటుందని కొన్ని వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదండి, ఆ చికెన్లో ఉప్పు పసుపు వేసి నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే తర్వాత మన కుక్కర్లో వేసిన తర్వాత చికెన్ ఎంత మెత్తగా ఉడికినప్పటికీ అది మనకు ముక్క మటుకు మనకు నీట్గా ఉండాలంటే అంటే ముక్క చెదిరైపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంచుకోవడానికి మనం ముందుగా ఉప్పు పసుపు అనేది ఖచ్చితంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిపోయినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాలను కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్కసారి బాగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంతవరకు ఫ్రై అయితే చాలు. పూర్తిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. కొంతవరకు ఒక 50% ఫ్రై చేసుకొని దాంట్లో మనం ఆయిల్ని వేసుకోవాలి. టొమాటోలను వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త కలుపుతూ ఉండాలన్నమాట. కుక్కర్ మూత అయితే ఇంకా మనమేం పెట్టలేదు. ఇప్పుడు మనం ముందుగా 3 టమాటాలను సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఆ టొమాటోస్ కూడా మనం కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని టమాటాలను కాస్త ఒక 50% వరకు మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత కుక్కర్ మూత పెడతాం కదండి. ఈ విధంగా వెనక్కి వైపు కుక్కర్ మూత పెట్టి కాసేపు పెట్టాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఉప్పు పసుపు వేసిన చికెన్ ఉంది కదండి, దాన్ని కూడా వేసేయాలి. ఇంకా కడిగి పెట్టుకున్నటువంటి తీగ చిక్కుడుకాయలు ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకోవాలి. నేను 1.25 కిలో వరకు తీసుకున్నాను. చికెన్ కూడా 1.25 కిలో వరకు తీసుకున్నాను. 2 సమానంగా తీసుకున్నాను. ఈ విధంగా సమానంగా తీసుకున్న వాటిని మనము కుక్కర్లో వేసుకొని, మనం పసుపు ముందుగానే వేసుకున్నాం కదండి, మరి మన రుచికి సరిపడినంత దాదాపు నేను 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకున్నాను. మనం ముందుగా మసాలాలు కొద్దిగా వేసుకున్నాం కదండి ధనియాలు, అందుకని ఇక్కడ 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. 1 స్పూన్ గరం మసాలాని, మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా లాంటివి ఉన్నట్లయితే అవి కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో గార్నిషింగ్గా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం వాటర్ మనం ఎంత మన కన్సిస్టెన్సీ ఎంతవరకు అవసరం అనేది ఒకసారి చూసుకొని మనం నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా దీన్ని కలిపాను అన్నమాట. కలిపి మనం కుక్కర్కి బాగా కలుపుకొని ఇక కుక్కర్కి మూత పెట్టేయాలండి. ఈ విధంగా మూత పెట్టేస్తే మన కూర అనేది నీట్గా మెత్తగా చాలా బాగా ఉడికిపోతుంది. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి, దేంట్లోకైనా చాలా సూపర్ టేస్టీతో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి.
ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని తీయాలి. మూత తీసినట్లయితే మన కూర ఆయిల్ పైకి వచ్చి ఎంత నీట్గా ఎలా రెడీ అయిందో చూడండి. ఈ విధంగా నీట్గా ఉడికి మన కూర రెడీ అయిపోయింది. ఈ కూర పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా వచ్చిందనేది కుక్కర్లో కూర. కాబట్టి మీరు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీ రిలేటివ్స్కి అందరికీ తెలియజేయండి.